the bell icon. Aditya's YouTube channel. And never miss another update. Hope you all are enjoying. Top priority. దానికోసం కూడా కొంతమంది ఎక్సెస్ గా డ్యూటీలు చేయవలసి వస్తూ ఉంది. నూజివేడు నందిగామ సబ్ డివిజన్స్ లో, అదేవిధంగా రాబోయే కాలంలో మనకి ఎలక్షన్స్ కూడా ఉన్నాయి 1 or 2 months లో. ఎట్ ది సేమ్ ప్రెజర్ ఎక్కువైనా కానీ మన యొక్క జిల్లా ప్రజల యొక్క సంక్షేమాన్ని, వాళ్ళ యొక్క భద్రతని దృష్టిలో పెట్టుకుని మీరందరూ కూడా ఎస్పీ గారికి, మాకు గారితో చర్చించి మాట్లాడి లెటర్స్ పెట్టి అందరికి ఆ విధంగా వచ్చేలాగా రిటైర్మెంట్ అయ్యే ప్రతి ఒక్క ఫైల్ని కూడా మూవ్ చేస్తూ ఆ ఓల్డ్ ఏజ్ పెన్షన్ వచ్చేలా చేస్తున్నటువంటి ఎస్పీ గారికి మనందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా మనకు తెలుసు రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఉగాది రోజున రాష్ట్రంలో 25 లక్షల మందికి ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తూ ఉన్నారు. అది యాక్చువల్గా దానికి అనేకమైనటువంటి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. చాలా అంటే ఇంత ఆదాయం ఉండకూడదు, లేదా కారు ఉండకూడదు, అది ఉండకూడదు, ఇది ఉండకూడదు అనేటువంటి చాలా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఇటీవల కాలంలో మనకు హోమ్ గార్డ్స్ కూడా కొద్దిగా శాలరీస్ కూడా పెరిగినాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఈ హోమ్ గార్డ్స్ కూడా ఇళ్ల స్థలాలు ఇప్పించాలనేటువంటి ఆలోచన చేసినప్పుడు ఇటువంటి రిస్ట్రిక్షన్స్ అన్నీ వస్తే, ఆ రిస్ట్రిక్షన్స్ అన్నీ కోసం ఎస్పీ గారు కంటిన్యూస్గా కలెక్టర్ గారితో మాట్లాడుతూ మనకి ఇక్కడ ఉన్నటువంటి హోంగార్డ్స్లో ఎంతమందికి అయితే ఎలిజిబిలిటీ ఉందో, సొంత ఇళ్ల స్థలం లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ మ్యాక్సిమము రేపు March 25th ఇళ్ల స్థలాలు వచ్చేలాగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజున మనం ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, రేపు March 25th కనీసం 300 మందికి తగ్గకుండా మన హోంగార్డులందరూ కూడా ఇళ్ల స్థలాలు పట్టాలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఇది రాష్ట్రంలో ఎక్కడా జరగలేదు, కృష్ణా జిల్లాలోనే మొదటి ఆలోచన జరిగింది. ఇది ఎస్పీ గారి వల్ల జరిగిందని చెప్పేసి మీ అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాం. మనం ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత సార్ డీజీపీ గారికి చెప్పిన తర్వాత మనల్ని ఆదర్శంగా తీసుకొని కొన్ని జిల్లాల్లో మళ్ళీ ఇటువంటి ప్రయత్నాలు అనేటువంటివి చేస్తూ ఉన్నారు. ఇవే కాకుండా మిగిలిన అన్ని విషయాల్లో కూడా హోంగార్డ్స్కి డ్యూటీస్ విషయంలో కానీ, వాళ్ళ యొక్క వెల్ఫేర్ విషయంలో కానీ, కేవలం హోంగార్డ్స్ అనే కాదు ఇంకా అనేకమైనటువంటి నిర్ణయాలు, అంటే కృష్ణా జిల్లాలో ఏళ్ల తరబడి పెండింగ్లో ఉండిపోయినటువంటి అనేకమైనటువంటి విషయాల్ని, ముఖ్యంగా మెన్న యొక్క వెల్ఫేర్కి సంబంధించి అనేక నిర్ణయాలు ఎస్పీగా తీసుకుని వాటన్నింటినీ కూడా చాలా ఫాస్ట్గా ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కోఆపరేటివ్ సొసైటీ అయితే కొంతమందికి మాత్రమే ఉండేటువంటిది, అటువంటిది జిల్లాలో ఉన్నటువంటి మిగిలిన పోలీస్ ఆఫీసర్స్ అందరికీ కూడా ఆ కోఆపరేటివ్ లోన్స్. గవర్నమెంట్ టాప్ ప్రయారిటీ కింద ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ శాండ్ కానీ, లిక్కర్ కానీ ఆపేదాని కొరకు దాదాపు మనం 52 చెక్ పోస్టులను, అలాగనే కొద్ది మొబైల్ పార్టీస్ని కూడా ఏర్పాటు చేస్తున్నాము. ఆ డ్యూటీస్ రాజధాని ఏరియాలో జరుగుతున్న అధితేషన్ బందోబస్తు, వీటన్నిటి డ్యూటీస్తో పాటు మన జిల్లాలో జరుగుతున్న కొన్ని అధితేషన్ కార్యక్రమం బందోబస్తు కార్యక్రమంలో డ్యూటీస్ పరంగా మనకు ఆల్ ది ఆఫీసర్ స్థాయి నుంచి డౌన్ లైన్ మన హోంగార్డ్ వరకు కొంత డ్యూటీస్ మనకు ఎక్కువగా పెరిగాయి. దానికి మీరందరూ కూడా కోఆపరేట్ చేసుకోవడంలో మన బందోబస్తులు కానీ అదర్ పార్ట్స్ ఆఫ్ ది స్టేట్లో మన బందోబస్తు పంపించాలన్నా కూడా ఇబ్బందులు లేకుండా మీ అందరూ, మీరైతే నేను కానిస్టేబుల్స్, సివిల్, ఏఆర్ అందరి కోఆపరేషన్ వల్ల ఎలాంటి ఇబ్బందులు లేకుండా మనం ఈ డ్యూటీస్ అన్ని అటెండ్ కాగలుగుతున్నాము. రాబోయే కొద్ది రోజుల్లో ఒకసారి రాజధాని ప్రాంతంలో కానీ అధిస్టేషన్స్ అన్ని హడావుడు తగ్గిన తర్వాత మనకు ఆ బందోబస్తు తగ్గుతాయి, మన జిల్లా బందోబస్తు వరకు మనం రిస్ట్రిక్ట్ కాగలుగుతాము. సో అంతవరకు మనం డిపార్ట్మెంట్ యొక్క దృష్టి నిలబెట్టాలి కాబట్టి అందరం ఇన్వాల్వ్ అయ్యి ఈ యొక్క కొంత ఇబ్బందులైనా కూడా మనం ఫేస్ చేసి ఇది ఈ డ్యూటీస్లో ఎలాంటి రిమార్క్ లేకుండా కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. మీకు తెలియదుగా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీరు చెప్పకముందే మేము వివిధ సోర్సెస్ని తెలుసుకొని వాటిని అటెండ్ అవుతాం. అలా కాకుండా డైరెక్ట్గా మీతో కూడా ఇంటరాక్ట్ అయ్యి చాలా కాలమైందని మనం ఈరోజు దర్బార్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. సో ఫస్ట్ మీ నుంచి ఆ ఎక్స్పెక్టేషన్స్ ఏంటనేది మాట్లాడిన తర్వాత మీ వెల్ఫేర్ ఆస్పెక్ట్ ఏం చేస్తున్నాం అనేది కూడా మనం తెలియజేస్తాం. ఫస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఈజ్
మీరు యూఆర్ పార్ట్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్, డిపార్ట్మెంట్లో డిసిప్లైన్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్. డిసిప్లైన్ కాంప్రమైజ్ అయిపోయి అట్ ది కాస్ట్ ఆఫ్ డిసిప్లైన్ ఏది కూడా మనం సహించము. ఎందుకంటే మన యూనిఫామ్లో ప్రజలందరి ఎక్స్పెక్టేషన్స్ మన పైన చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. మనం విజిబుల్గా కనపడుతుంటాం. ప్రజలకు ఎవరికైనా ఏ డిపార్ట్మెంట్ సంబంధించిన సమస్య వచ్చినా ఫస్ట్ గుర్తు వచ్చేది వారి పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇద్దాం, లేదా డిఎస్సీ దగ్గరికి వెళ్దాం, ఇన్స్పెక్టర్కి ఎస్ఐ దగ్గరికి వెళ్దాం అనుకుంటారు. అది మున్సిపాలిటీ వర్క్ కానీ ఆర్ఎండ్బి కానీ ఎవరు ఎవరైనా కూడా పడి అంటే అది సొసైటీలో డిపార్ట్మెంట్కి ఉన్నంత ఇంపార్టెన్స్ను మనం గుర్తించి మనం చేసే ప్రతి చర్య ప్రజలు మనం గమనిస్తూ ఉంటారు. అందువల్ల మన పర్సనల్ కాంటాక్ట్ అయితేనేమి మన విధులు నిర్వహిస్తున్నప్పుడు డిసిప్లైన్ అనేది టాప్ ప్రయారిటీగా పెట్టుకొని డ్యూటీస్ నిర్వర్తించాలి. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మన టర్న్ అవుట్ స్థాయిలో తెలిసి మన ఏదైనా మనకు ఎలా చేసిన డ్యూటీస్ చేస్తున్న పరిచర్య, అలాగనే మన పర్సనల్ కాంటాక్ట్. ఆ పర్సనల్ కాంటాక్ట్ వీడికేం సంబంధం అనే దానికి లేదు, వాటిని కూడా వాచ్ చేస్తూ ఉంటారు. ఎక్స్పెక్టేషన్ స్థాయిలో ఉంటుంది కాబట్టి డిసిప్లైన్, పర్సనల్ కాంటాక్ట్ ప్రాపర్గా మెయింటైన్ చేయాలి. నేను ఇంతకుముందు కూడా మనతో కలిసినప్పుడు ఈ రకేషన్లో చెప్పాను, టర్నౌట్ అనేది మనం విధంగా డ్యూటీస్ నిర్వర్తిస్తున్నప్పుడు ఒకసారి యూనిఫామ్ వేసుకుంటే ఆ యూనిఫామ్ ఉన్న వాటిలో ఉన్నంత వరకు నీట్గా ఉండాలి. పైన యూనిఫామ్ వేసుకుంటారు, కింద చెప్పలు తెలుసుకుని ఉంటారు బందోబస్తు. అది చాలా చోట్ల చూశాను, ఇప్పటికి కూడా ప్రజలంగా చాలా చోట్ల మార్పు రాలేదు. ఇక్కడ మేజర్ ప్రాబ్లం ఏంటంటే మరి ఇక్కడ ఉన్న ఆఫీసర్స్ ఆర్ఎస్ఐ కానీ వాళ్ళు నెక్స్ట్ ఇన్ఛార్జెస్ ఎవరు సర్జన్ ఇన్ఛార్జెస్ ఆ ఫ్రీక్వెంట్గా మీ దగ్గరకు వస్తున్నారా లేదన్న విషయం కూడా మాకు తెలియదు. సో మీతో ఫీడ్బ్యాక్ అయితే తెలుస్తుంది, వాళ్ళు ఫ్రీక్వెంట్గా మీ దగ్గరకు రావాలి, మీ పెరడ్ కండక్ట్ చేసి మీ ప్రాబ్లమ్స్ తెలుసుకోవాలి. ఇవన్నీ తెలుసుకుంటే ప్రజలకి పొద్దున న్యూస్ పేపర్లో ఐటమ్ పడిన తర్వాత మనం తెలుసుకుంటే కాదు, మనం ఎవరించుకోవాలి సెల్ఫ్ డిసిప్లైన్ మెయింటైన్ చేసుకొని ప్రాపర్గా నీట్గా టర్న్అవుట్ ఉండాలి డ్యూటీస్ చేస్తున్నప్పుడు ప్రజలతో. ఎందుకంటే మనందరం, మీరు కూడా పార్ట్ ఆఫ్ ది పోలీస్ డిపార్ట్మెంట్, పోలీస్ పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్, మనమందరం పబ్లిక్ సర్వెంట్స్. మీరు కూడా ఆ పబ్లిక్ సర్వెంట్లో భాగంగా పబ్లిక్ సర్వెంట్ అర్థమైంది. పబ్లిక్ అనేవాళ్ళు ప్రజలు, మన యొక్క యజమాని.